శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. వృషభ రాశుల్లో చతుర్గ్రహ కూటమి కనబడుతోంది. ఒక శుక్రుడు, ఒక రవి, ఒక బుధుడు, అదే ఒక రాహు. రాహు అనేది యోగించేది, రాహు శుక్రుడు కలిస్తే విపరీత యోగం ఇస్తారు. అలాగే బుధుడుగా వాళ్ళతో కలిగడం అనేది కొంచెం మంచి యోగం ఇస్తుంది. కానీ దాంతోపాటు రవి అనే గ్రహం కూడా అక్కడికి వచ్చి ఆగింది కాబట్టి యోగాన్ని కొంత భ్రష్టు కొడుతుంది. కాబట్టి ఈ బర్నింగ్ నిర్ణయాలు అంటే స్పాంటేనియస్గా కోపంతో తీసుకుంటున్న నిర్ణయాలు ఒక యోగాన్ని మొత్తం వాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా కోపంతో నిర్ణయం తీసుకోవడం అన్నది అక్కడ రవి ఉన్నంతకాలం చేయకండి. ఎందుకంటే రవి అక్కడికి వచ్చేయడం అంటే 15 రోజులు కాదు, 4 రోజులు ఉంటాడు. ఈ 4 రోజుల్లో ఏదైనా ఆవేశపూరిత నిర్ణయాలు కానీ తీసుకుంటే డెఫినెట్గా దాని యొక్క ప్రభావం ఏంటంటే ఇంత యోగం కూడా నువ్వు బలహీనపడిపోతున్నాడు. యోగము బలహీన పడడం అంటే రవి వల్ల జరుగుతుంది. అక్కడ అంటే జాగ్రత్త తీసుకోవడం నిర్ణయాలు ఎవతలవాడు ఎంతమంది టెంప్టింగ్ చేసినా, ఎంత కోపం తెప్పించినా, ఏం చేసినా కూడా మన నిర్ణయాన్ని నిదానంగా ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క రవి అక్కడ ఉన్నంతకాలం అలా ఉంటేనే చాలా బాగుంటుంది. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. కుటుంబ స్థానంలో కొంత బలహీనపరిచిన, కుటుంబపరంగా కొన్ని ప్రెషర్స్ వచ్చినా, కుటుంబాలలో కొంత కలోహలం వచ్చినా, వాళ్ళందరూ కలిసి ఏదైనా ప్లానింగ్గా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా కూడాను లగ్నంలో ఉన్న రవి దానికి తందాన అంటే తన తందానాన్ని గట్టి చేస్తాడు. ఇవి రెండు ఎలాగున్నా మనకి ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ యొక్క 15 రోజులు ఎలా దాటాలా, గొడవలు పడకుండా, చిరాకులు పడకుండా ఎలా దాటాలి. ఎందుకంటే ఆస్తి విషయం వ్యవహారం అనుకోండి, లేకపోతే వంశ పారంపర్యంగా వచ్చే కొన్ని కొన్ని నిధుల గురించి అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ మనకు వచ్చే దాని దగ్గర అన్నదమ్ముల మధ్య కొన్ని చిరాకులు పరాకులు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి, కొంచెం నిదానాన్ని మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంది చెప్పగలుగుతాం. అలాగే మనకు సప్తములో కేతు ఉన్నాడు, లగ్నంలో రాహు ఉన్నాడు, రెండు మంచి పరిస్థితులు ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. అన్యోన్యతలు ఏమి ప్రాబ్లం ఉండదు. శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవనంలో ఎటువంటి దోషం లేకుండా చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. వైవాహిక జీవితం అంటే మన ఇళ్లలో మనం చూస్తుంటాం, భార్యాభర్తలకు మధ్య గొడవ అనవసరంగా రాదు, ఎవడో మూడో వ్యక్తి వలన మనం గొడవలు పడుతూ ఉంటాం. ఇటువంటి సంఘటనలు కనబడతాయి కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మూడో వ్యక్తి ద్వారా ఇబ్బంది పడుతున్నాం, మనకెప్పుడు ఏ ఇబ్బంది లేదనుకుంటూ దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే మీకు భాగ్యంలో శని, భాగ్య రాజ్యాధిపతి శని భాగ్యంలో ఉన్నాడు. మీ రాశికి రాజ్యోగం ఇచ్చేవాడు శనీశ్వరుడు కాబట్టి లక్ అనేది మీకు ప్యారలగా నడుస్తుంటుంది. ఆ లక్ని మనం క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానికి మీరు కొంచెం మానవ ప్రయత్నం చేస్తే ఆ లక్ మీకు ఎడ్ అవుతుంది. దానికి తోడంటే మీరు రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, రాజకీయ రంగం అనుకోండి, అలాగే స్టీల్, సిమెంట్, ఐరన్, ఆటోమొబైల్స్, స్క్రాప్ బిజినెస్, క్రూడ్ ఆయిల్స్, పెట్రోల్ బంక్స్ రన్ చేసేవాళ్ళు, స్పెక్యులేషన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ వచ్చిన లక్ స్టార్ట్ అవుతుంది స్లోగాను. ఈ 15 రోజుల్లో ఇనిషియేట్ చేయండి. ముహూర్తాలు కూడా బాగున్నాయి. ఏదైనా కొత్తగా వెంచర్ స్టార్ట్ చేయడం కూడా చేయండి. డెఫినెట్గా ఆ లక్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ అని కనబడుతుంది. ఒక చిన్న ఎపిసోడ్ ఏంటంటే అవుతుందా లేదా కన్ఫ్యూజన్ అవ్వకండి. కనుక్కోండి, కూడా జాగ్రత్తగా ప్రయత్నం మొదలుపెడితే 15 రోజుల్లో ఇనిషియేట్ చేసుకెళ్తే, మంచి రోజు చూసుకుని మంచి ముహూర్తం చూసుకుని మొదలుపెట్టగలితే సక్సెస్ అని కనబడుతుంది. అలాగే మీకు రాజ్యంలో గురువు ఉన్నాడు. ఇంకా ఉద్యోగ విషయంలోకి వచ్చినప్పుడు అంటే ఈ ఉద్యోగం ఉంటుందా పోతుందా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ఉండకపోతే ఇటువంటి వాటిలో సక్సెస్ అనేది మీ గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక సక్సెస్ అని చూపించే అవకాశం ఉందండి. ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఆలస్యం చేయకండి. గురువు రాజ్యంలో ఉన్నప్పుడు చేయగలిగితే ఆ రాజ్య స్థితిగతులు బాగుంటాయి, ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ స్థితిగతులు బాగున్నాయి. అదే గురువు అక్కడ ఉండడమే కాకుండా అక్కడ నుండి మీ యొక్క చతుర్థ భావం కూడా చూస్తున్నాడు, అలాగే అక్కడ నుండి మీ భాగ్యస్థానం ఆరో ఇంట్లో కూడా చూస్తున్నాడు. అంచేత ఈ సమయంలో మీరు ఆ ప్రయత్నం చేయగలిగితే, ఎందుకంటే అక్కడ 14 సెప్టెంబర్ వరకు గురువు ఉంటాడు, ఈ సమయంలోనే కనుక గట్టి ప్రయత్నాలు చేయగలిగితే సక్సెస్ ఉంటుంది. ప్రస్తుతానికి గురువు అక్కడ ఉండడం అనేది మీకు అడ్వాంటేజ్ చెప్తాం. సో ఇనిషియేట్ చేయండి, మంచి ఉద్యోగ ప్రయత్నాలు దానిలో సక్సెస్ఫుల్ అవుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, సరే పర్మనెంట్ ఉద్యోగాలు అవ్వడం ఇవన్నీ కూడా 15 రోజుల్లో నాంది పలుగుతాయని మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క లాభంలో వ్యయంలో ఎవరు లేరు కాబట్టి ఏది పడితే అది బంగారంలాగా పట్టిందలా బంగారం ఉంటుంది చూసారు. ఆ రకంగా దేన్నైతే 15 రోజులు మీరు ఇనిషియేట్ చేయగలుగుతారో వాటన్నింటిలో కూడా ఒక సక్సెస్ అది చూసే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు చేయవలసిన మంత్ర సాధన ఏంటంటే, ఈ రవి అన్నవాడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి, మీ రాశిలో ఉన్నాడు కాబట్టి దానివల్ల కొంత నష్టపోతాం కాబట్టి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్సు, గురువు యొక్క శుక్రుడు యొక్క ఇన్ఫ్లుయెన్సు, అదేవిధంగా బుధుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రాన్ని, చండీ మంత్రాన్ని సాధన చేసుకుని వెళ్తే డెఫినెట్గా కొంత ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. రవి యొక్క ప్రభావం కొంత దిగే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ నేను చెప్పిన యోగాలన్నీ సఫలీకృతం అవ్వాలంటే మొట్టమొదటి మీరు చేయవలసిన పని ఏంటంటే చక్కగా మాస్క్ ఇలాగా పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజ్ చేసుకోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ పెట్టుకోవాలి, అదేవిధంగా మీరు చక్కగా మనకు శానిటైజ్ చేసుకోగలగాలి. ఇలా చేసుకోగలిగినప్పుడే మన జీవన విధానం బాగుంటుంది. అలా బాగుంటే ఆ మెడికల్గా ఈ మూడు ప్రక్రియలు మీరు చేసుకోగలిగినప్పుడు నేను చెప్పిన
రాశి ఫలాలు కూడా ఒక ఫలితం ఉంటుంది. డెఫినెట్గా మీరు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.